ఈ పాలారు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరగకపోతే ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కుప్పం గురించి ఆలోచన చేసి పాలారు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు ఈ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభిస్తాడో, ఈ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభమైపోతుందో, ఈ ప్రాజెక్టు ఇక్కడ వస్తే కుప్పం ప్రజలు ఇక చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఓట్లేసిన ప్రజలతో కూడా కుట్రలు పన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి వారి చేత కోర్టులో కేసు ఇచ్చాడు ఈ పాలారు ప్రాజెక్టు రాకుండా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ కుట్రపూరిత మనస్తత్వాన్ని.